నమస్కారం అండి. ఈరోజు భర్తమాత అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దీనికి గాను శ్రీ జూలూరి రామకృష్ణ గారు, శ్రీమతి ఝాన్సీ గారు అన్నదాతగా వివరిస్తున్నారు. ఝాన్సీ గారు, రామకృష్ణ గారు, మీరు, మీ కుటుంబ సభ్యులు నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి నెలవారీ దాతగా శ్రీమతి ఝాన్సీ గారి పుట్టినరోజు శుభ సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. శ్రీమతి ఝాన్సీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని, కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేండ్లు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ, ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ, మీకు ఎన్నటికీ తరగని ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ఇవ్వాలని భగవంతుని వేడుతూ శ్రీమతి ఝాన్సీ గారికి జన్మదిన శుభాకాంక్షలు అండి. హ్యాపీ బర్త్డే టు యూ ఝాన్సీ గారు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ ఝాన్సీ గారు, హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ ఝాన్సీ గారు, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ మేడం, గాడ్ బ్లెస్ యూ అండి. అలాగే మీ అమ్మ నాన్నల ఆశీర్వాదం మరియు మీ అత్తయ్య మామయ్య ఆశీర్వాదం మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, అలాగే రామకృష్ణ గారి ఆశీస్సులు కూడా మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, హ్యాపీ బర్త్డే టు యూ ఝాన్సీ మేడం. అలాగే శ్రీ రామకృష్ణ గారికి, ఝాన్సీ గారికి, ఆశిని గారికి, అదితి గారికి, శ్రీ జే పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి, మీనా గారికి, చక్రవర్తి గారికి, ఆర్యన్ గారికి, అర్జున్ గారికి, శ్రీ బాలకృష్ణ గారికి, మూంగ్ చైన్ గారికి, ఈవా గారికి, రియా గారికి దీర్ఘాయుష్ మాన్ బాబా దేవుడు దీవెనతో పాటు 25 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి పుష్పలీలమ్మ గారికి, శ్రీమతి ఝాన్సీ గారికి, శ్రీమతి మీనా గారికి, శ్రీమతి మూంగ్ చైన్ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ నమస్కారం అండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ, మార్గనేషన్ కోసం 365 రోజులు నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండి అన్నం పెడుతున్న భగవంతుడు సర్వపన్న పెంటయ్య గారికి, వారి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ నమస్కారం అండి. అలాగే శ్రీ జూలూరి రామకృష్ణ గారు, శ్రీమతి ఝాన్సీ గారు, మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈరోజు అన్నదానానికి ఫ్రూట్స్, అరటి పండ్లు, స్వీట్ బాదుషా, అలాగే పాపడు, అలాగే రైసు, అలాగే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ, అలాగే పాలకూర పప్పు సాంబార్. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. బండి అయితే ఐదు అయితే ప్రథమ